అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో ఘనంగా 3వ రోజు దేవీ నవరాత్రుల మహోత్సవాలు జరిగాయి. నవరాత్రుల్లో భాగంగా ఇందుకురుపెట్ట దుర్గా గణపతి ఆలయంలో అమ్మవారు 3వ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో 3వ రోజు చాలా విశేషమైందని ఆలయ అర్చకులు అనిల్ శర్మ తెలిపారు. అయితే దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అశ్వయుజ మాస శుక్లపక్ష తదియ రోజున అమ్మవారికి శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని, ఈ గాయత్రి అమ్మవారు పంచముఖాలతో జ్ఞాన జ్యోతులను వేదచల్లుతో ఉంటుంది, శంఖచక్రం గద అంకుశం ధరించి శోభన మూర్తిగా కొలువై ఉంటుందని, దైవశక్తులకి మూలాధారంగా ఈ గాయత్రి మాత అని ఆలయ అర్చకులు అనిల్ శర్మ పేర్కొన్నారు. ఇందుకూరుపేట గ్రామంలో ఎలిసినటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు ప్రారంభమై ఈరోజు 3వ రోజు. ఈ రోజున ఈ యొక్క అమ్మవారిని గాయత్రీదేవిగా ఆవాహన చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి ఉదయాన్న క్షీరాభిషేకం చేసి సహస్ర కుంకుమార్చన చేయడం జరిగిందమ్మ. అలానే చతుర్వేద స్వరూపమైన ఈ యొక్క అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. అలానే అమ్మవారి గాయత్రీదేవిగా పంచముఖాలతో శంఖం చక్రం గద అంకుశం అలంకారాలతో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.